2019 ఎలక్షన్స్లో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరంగా ముందుకెళ్లాలంటే ఎవరు సీఎంగా వస్తే బాగుంటుంది? నా దృష్టిలో మాత్రం చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు ఆయనే. అనుభవం కానీ ఒక విధంగా పరిపాలన కానీ ఆయనే. ఇప్పుడు వచ్చే ఉండే నాయకుల్లో ఆ టాలెంట్ కానీ తెచ్చే ఇది కానీ ఏం లేదు. ఒకవేళ వచ్చినా సరే ఒకవేళ అతలాకుతలం అయిపోద్ది. రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది కానీ మరి తేరుకోలేదు అన్నమాట. ఒక లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఇన్ని ఇన్ని పనులు చేస్తున్నారండి, ఎలా చేస్తున్నారండి? అభివృద్ధి బడ్జెట్ ఉండి కూడా తెలంగాణ మనంత అభివృద్ధి లేదు. అంతే కదా చూస్తున్నాం మనం, మన మన ఎన్ని పథకాలు కూడా వాడు ఇవ్వలేదు. కానీ ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ఈ లోటు బడ్జెట్లో ఒక అమరావతి, పోలవరం, మన తోటపల్లి, మనకు మాకు ఇక్కడ ఇచ్చేది తోటపల్లి కూడా బాగా చేశారు. ఇవన్నీ చేస్తున్నారంటే అది ఎంత డెవలప్మెంట్? ఈ మధ్యన ఐటీలు కూడా వస్తున్నాయి, కియా వచ్చింది స్టేట్లో. ఇటువంటి పరిశ్రమలు వస్తున్నాయంటే డెవలప్మెంట్. అదే వేరే కానీ మారింది అనుకోండి, ఈ ఉన్నటువంటి ఈ అండర్స్టాండింగ్ పోయి మొత్తం వచ్చే కంపెనీలు కూడా బ్యాక్ వెళ్ళిపోతాయండి. చాలా నష్టపోతాం. అది ఈ 4.5 సంవత్సరం అభివృద్ధి ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ప్రతి కుటుంబం కూడా ఏదో విధంగా లబ్ధి పొందిందండి ఈ గవర్నమెంట్లో. ఒకవేళ రుణమాఫీ కానీ, ఒక పెన్షన్ సైడ్ కానీ, పెన్షన్ కానీ, ఒక గృహపరంగా కానీ, ఏదో ఒకటి ఏదో ఒక రూపేణా ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. ఏదో ఉంటాయి 10-20% అంటే అది మరి చెప్పలేం, కానీ ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందిందండి. అది మాత్రం ప్రతిదీ పారదర్శకంగా జరిగింది. ఏదో అవినీతి అవినీతి అంటుంది అంశాలు. అవినీతి అయితే ఈరోజు ఇంత డెవలప్మెంట్ ఎలా కనబడదండి? మనం ఒకసారి ఆలోచిద్దాం. అవినీతి అయితే ఇన్ని కంపెనీలు ఇవన్నీ వస్తాయి ఇక్కడికి, పరిగెట్టి పారిపోతారు వాళ్ళు. ప్రతిదీ లంచాలంటే వాళ్ళు ఏం చేస్తారండి? ఇక్కడ వెళ్ళిపోతారు కదా, వీళ్ళతో పడలేమని. అలాంటప్పుడు ఈ డెవలప్మెంట్ని చూసే మనం అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఈరోజు వైజాగ్ ఉందండి, వైజాగ్ ఉదూర్ తుఫాన్లోని నేను చూసాం, కనీసం మొత్తం ఎడారిలాగా అయిపోయిందండి. ఈరోజు చూడండి ఎలాగుంది వైజాగ్. మనకి ఎక్కడో అక్కర్లేదు, అమరావతి వారు అక్కడ మన వైజాగ్ చూడండి ఎలాగుందో. అది పరిస్థితి. ఇక్కడ ఎలా జరిగింది సార్ డెవలప్మెంట్? అది తిత్లీ తుఫాన్ వచ్చింది. ఇక్కడ తిత్లీ తుఫాన్ మాకు లేదు సార్, శ్రీకాకుళం అవతల లేదు, మాకు లేదు. ఒకటి మాకేంటంటే కొద్దిగా వరి కొద్దిగా దెబ్బైంది, అంతే అంతే. కొద్దిగా పెద్దగా కాదు, ఆ వర్షం వల్ల కుప్పలేసిన ఇదయ్యే కానీ మాకు ఇక్కడ పెద్దదే. అక్కడ మాత్రం బాగా జరిగింది. ఇక్కడ మాకు ఏదైనా సరే మాకు ఉదిత్ తుఫానులోని మాకు నా పంట నష్టపరిహారం బాగా వేసాడండి, ప్రతి అకౌంట్కి వేసాడు. అదేం లేదు, ఉదిత్ తుఫాన్ మన 3 జిల్లాలకు వచ్చింది వేసాడు. అప్పుడు ఉదిత్ తుఫాన్ వేసాడు. తిత్లీ తుఫాన్ మాకు లేదు, ఏంది మేము ఎందుకు వెళ్ళాలి, తప్పు కదా అది. అమరావతిలోని ఎలాంటి నిర్మాణాలు జరగట్లేదు, అన్ని పెట్టెడ్ బిల్డింగ్స్ అని అంటున్నారు. అవును సార్, అలాగే అంటున్నారు. ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు కదా సార్, మన కాంక్రీట్లో మనం వచ్చేసారు. ఏది వెళ్ళి చూడాలండి, వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఏదో మనం ఇక్కడ మాట్లాడితే నేను మాట్లాడతాను, ఏదో ఏదో చెప్పేస్తుంది. అది తప్పు, చూసి మాట్లాడాలి. ఏదైనా చూడకుండా మాట్లాడకూడదు కదా, చూడాలి. అది కేసీఆర్ గారు ఇక్కడికి వస్తే దాని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటున్నారు? వస్తే చాలా మంచిదండి, టీడీపీకి చాలా మంచిదండి. ఇప్పుడు వేసినోడు కూడా వీడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళాడంటే వెళ్ళి వెళ్ళి అడిగే హక్కు ఉంది. కానీ ఈ ఆయన వచ్చి ఇక్కడ అడిగే హక్కు లేదు, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఆయన. ఆంధ్రలో ఈ ఆంధ్రని ఎలా తిట్టాడో మనందరికి తెలిసిందే. మనం ఏంటంటే గడ్డి తింటాం అక్కడ, బిర్యానీ మన బిర్యానీ పేడ బిర్యానీ అనేసి అనే వ్యక్తి. ఇంకోటి తెలుసు అండి, మనకున్నటువంటి రాష్ట్రం ఎప్పుడు ఇడిపోయిందో, మనకున్నటువంటి 26 కులాలని వెంటనే ఓసీలో పెట్టాడండి. రమ్మనండి, ఈ ఇప్పుడు కుప్పల వెలవ ఇవన్నీ మనకి ఇక్కడ బీసీయా, అక్కడ ఓసి ఇవన్నీ తెలుస్తాయి జనాలకి. ఒకరోజు కాకపోయినా రేపైనా తెలుస్తుంది. అది ఏం జరిగిందా, మనం ఏం వరి అవ్వక్కర్ల. ఇక్కడికి వస్తే చాలా ప్లస్, అది చాలా మంచిదే. అది కూడా మంచిదే, ఇలాగ ఉండదు, ఇలా విడిపోతూ ఉంటుంది అన్నమాట. చాలా మంచిదే అది. మోడీ గారేమో మేము సెంట్రల్ నుంచి చేయాల్సినవన్నీ చేస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారే మొత్తం తింటున్నారు అని చెప్పాను అంటున్నారు. ఇంకో మాట అండి, మనం మోడీ గారు ఒక ఎడ్యుకేటెడ్గా మీరు చదువుకున్నారు కదా, మనం అనుకున్నాం. మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చారంటే ఏది ఇచ్చారు చెప్పండి? మనం ఇచ్చిన ట్యాక్స్లోనూ, మనం కట్టిన ట్యాక్స్లో మనకి ఇవ్వాల్సింది. ప్రతి రాష్ట్రంకి ఇస్తారు, అది ఇస్తారు. మనకి ఇచ్చిన ప్యాకేజీ హోదా అన్నారు, హోదా ఇవ్వలేమన్నారు, ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాతనే మనకు రూపాయి ఇచ్చారా? బాగా ఆలోచించండి. అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి ఒప్పించుకున్నాడు, మళ్ళా యూటర్న్ అయ్యాడని అంటే ప్యాకేజీ ఇచ్చిస్తే మరి యూటర్న్ ఎందుకు అవుతారు? ఆ తర్వాత మేము ఎవరికి హోదా ఇవ్వమన్నది, మనం ఉత్తరాఖండ్కి, ఉత్తరాంచల్ ఇవన్నీ మరి మణిపూర్ ఇవన్నిటికి ఇచ్చాడు కదండి, ప్రత్యేక హోదాలు ఎలాగ ఇచ్చాడు? ఇవ్వమనేది మళ్ళీ ఎలాగ 2020 వరకు పెంచారు?
అది అది ఇచ్చి ఇచ్చేటప్పుడు మేము ఇచ్చింది దానికి ఏం లేదు. రైల్వే జోన్ ఈజీ అండి, ప్రతి రాష్ట్రం ఉందండి రైల్వే జోన్. మీరు నీ నెంబరు అజీపూర్ ఒక డివిజన్ ఒక జోన్ పెట్టారు తెలుసు అండి మీకు, రామ్ విలాస్ పాస్వాన్ అజీపూర్. అది ఎంత అండి, చిన్నదండి అది, మీకు కాదు సార్ ఎంక్వైరీ చేయండి. ఉంది కానీ మన ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి జోన్ లేదు. మంచి జోన్ అండి, విశాఖపట్నంకి ఇస్తే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మూడు ఈ ఉత్తరాంధ్రలో ఒక ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వదండి. మీరు ట్రైన్కి రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు అండి. మనకి దొరకవు ఒక, ఎందుకంటే ఇక్కడ ఎన్ని వచ్చేవన్నీ భువనేశ్వర్ నుంచి వచ్చినవే, ఇక్కడ నుంచి ఒక్కటి రాదు. చాలా నరకం ట్రైన్ ప్రయాణం అంటే. అన్ని ఇక్కడ విశాఖ నుంచి పైన అరిది. అదేం చేస్తారు, నెమ్మదిగా ఇచ్చాపురం పెంచి అక్కడ నుంచి భువనేశ్వర్ వేస్తారు. మనకు తెలిసిన విషయమేనా, ఇవన్నీ ఇలా ఎక్స్టెండ్ చేస్తారు. ఇప్పుడు ప్రశాంతి వైజాగ్ నుంచి బయలుదేరి తెలుసు కదా మీకు, ఏం చేస్తారు తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. ఎంత కష్టం సార్ ఆలోచించండి. అదే జోన్ వస్తే ఈరోజు ఈ జోన్ వల్ల సార్ ఈ డివిజన్ వల్ల మీకు భువనేశ్వర్ బ్రతుకుతుంది. లాభాలన్నీ ఈ డివిజన్ నుంచే, విశాఖ డివిజన్ నుంచి వస్తున్నాయి. అది ఇది కానీ ఇస్తే స్టేట్కి ఎలాగా లేదో జోన్ ఇవ్వండి, డెవలప్మెంట్ చూపిస్తారు. దానిలో నేను ఖర్చు లేదు కదండి, జోన్లో ఖర్చు లేదు, అది ఇవ్వడానికి కష్టమేనండి. అది ఆలోచించండి, చాలా మోసం చేశాడండి. ఈయన కేబుల్ వినియోగదారులు కూడా మోసం చేశాడండి. జిఎస్టీ గురించి ఈరోజు కేబుల్ వినియోగదారులు ఎంత ఇబ్బంది పడుతున్నారండి తెలుసు కదా మీకు. చక్కగా కేబుల్ ఆపరేటర్ గ్రామంలో 150 రూపాయలకి 148 ఛానల్ పే ఛానల్తో కలిపి ఇచ్చేవాడు. ఈరోజు వాడి మీద జిఎస్టీ అనే భారం మోపి ఆడు అనుకునే ఛానల్ ఇవ్వకుండా ఈరోజు 660 రూపాయలు అవుతుందండి ఆ 150 రూపాయలకి ఇచ్చినటువంటి ప్యాకేజీ. అది ఎంత మోసం అండి ప్రజలకు. అదేనండి చేయడం, వినోదం అనేది ప్రజల హక్కు, దానికి కూడా ట్యాక్స్ అండి. ఈయన వెళ్ళి డూప్లెక్స్ సినిమా థియేటర్లు ఇక్కడ కూర్చోలేదు కదా, ఆ ఇంట్లో చూసుకోవడానికి దానికి ట్యాక్సేనా? అది ఎంతవరకు ఆలోచించండి. గుడ్డిగా సంతకం పెట్టారండి, ప్రతి సంవత్సరం ఏదో జనవరి వచ్చేసరికి ఏదో బాంబు పేరుస్తుండో, ఈ సంవత్సరం ఈ కేబుల్ మీద ఇచ్చేసారు. కనీసం దేశంలో 150,000 మంది కేబుల్ ఆపరేటర్లు ఫ్యామిలీస్ ఆయన మీద పడి ఏడుస్తాయండి. ఆయన ఫ్యామిలీ ఎలాగా లేదు, కానీ ఈ ఫ్యామిలీ ఉసురు మాత్రం ఆయన తోలుతుంది ఈసారి. చాలామంది మీకు ఈజీగా 150 రూపాయలకి 150 ఛానల్ ప్రతి ఒక్కరికి అందించారు ఆ కేబుల్ ఆపరేటర్, ఏ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటండి, ఇది చూసే వాళ్ళ ఇబ్బంది ఏంటి, దాన్ని అర్థం చేసుకోండి. ఏమైనా అర్థం చేసుకోండి, ఒకటి చెయ్యొచ్చు. చేసేటప్పుడు ఒక కమిటీ వేసి దానిలో ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించి వాళ్ళు ఎలాగ ఉంటే ఏదో ట్రాయ్ చెప్పింది, కోర్టు తీర్పు వచ్చింది, కళ్ళు గుడ్డోళ్ళ సంతకం పెట్టడమే, అది ఎంత నష్టం. అది ప్రతి మొత్తం దేశం మొత్తం చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. అది సరే, ఓకే.